తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్ష సూచనను ప్రకటించిన భారత వాతావరణ శాఖ పలు జిల్లాలను అలర్ట్ చేసింది బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో భారీ వర్షాలు ఏపీలో తేలికపాటి నుంచే మోస్తరు వానలు కురవన్నాయని తెలిపింది వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోని ఆవర్తల ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఇక భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని పదహారు జిల్లాలకు రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరోవైపు హైదరాబాద్ నగరంలోను రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఏపీలోనూ రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది మరికొన్ని గంటల్లో కోస్తాంధ్రలో చాలా చోట్ల మోస్తారు వర్షాలు కురనున్నట్లు తెలిపింది రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇరవై జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు కోస్తా తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని శుక్రవారం నాడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి జల్లులు కురుస్తాయని అంటున్నారు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించారు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలపై అల్పపీడన ప్రభావం కొనసాగుతోందని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది ఇక వారం రోజుల పాటు ఏపీలో వాతావరణం చల్లబడుతుందని చెప్పింది అల్పపీడన ప్రభావంతో ఇక ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి గుంటూరు జిల్లా తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉర్ములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది రాజమండ్రిలోనూ భారీ వర్షం దంచి కొడుతుంది రోడ్లు జలమయమయ్యాయి మొత్తంగా భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు మరోసారి తరిచి ముద్దవుతున్నాయి